అన్నయ్యా 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 నిన్నే అన్నయ్యా భమ భమ బంగారు బాగున్నావే అమ్మడు నిన్నే అన్నయ్యా నేను 1936లో పుట్టాను నీకేమైనా అభ్యంతరమా మీరు 1936లో పుడితే నాకేం అభ్యంతరం అండి నీ పెళ్ళాం దగ్గర ఏదో కూసావట నా కోతలు రావండి ఎటకారమా ముసలోళ్ళు సోది చెప్తారా ఏం సోది చెప్పారా రానా నిన్నేరా నేల తక్కువ సన్నాసి బామ్మగారు మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అదేరా ఏం మాట్లాడాను ముసలోళ్ళు పుట్టు పూర్వసరాలు చెప్తారు వినడానికి నాకు టైం లేదన్నమాట అయ్యో అవి తెలుసుకుంది నేను నీకేం చెప్పానురా నీ ఆఫీస్కి చెప్పానా నీ ఇంటికి చెప్పానా నీ బెడ్రూమ్కి చెప్పానా నీ బాత్రూమ్కి చెప్పానా చెప్పరా చెప్పు బామ్మగారు ఇది అన్యాయం దారి మధ్యలో బాహుబలి సినిమాల్లో పిండారులు అటాక్ చేసినట్టు చేయడం బాలేదు ఏడేంటి రివర్స్ గేర్ వేసుకుని అవుతుంది మెట్టు దిగు దిగ చెప్పరా నేను నిన్ను ఏమన్నానరా ఆ కలెక్టర్కాయ ముఖమోడు నువ్వు ఒకేలా ఉన్నారు ఎలా ఉంటారు పక్క పక్కనే ఉంటే ఎలా ఉంటారు చూద్దామని అన్నాను దానికి నువ్వు నీ కొంపాగోడు రాసిచ్చేసినట్టు అలా బిల్డప్ ఇస్తావేంట్రా ముచ్చు మొహం నువ్వును ఇదిగో బామ్మగారు మీరు అలా కూర్చోబెట్టి మరీ తిట్టడం ఏం బాగాలేదండి నువ్వేమన్నా ఎన్టీఆర్ అనుకుంటున్నావా ఎంజీఆర్ అనుకుంటున్నావా చెక్కేసిన ఆల్చిప్ప లాంటి మొహం నువ్వును పరిచయం లేనుండి ఇలా పచ్చి పచ్చిగా తిట్టడం గౌరవం అనిపించుకోదు ఎవడికి కావాలరా నీ బోడి గౌరవం తాడు బొంగరల్ని తప్పెల మొహం గాడివి నువ్వు గౌరవాల గురించి ఉపన్యాసాలు ఇస్తావా వామ్మో ఈవిడికి బుక్ అయ్యే బదులు జంప్ అయిపోవడం బెటర్ స్వప్న అదేవర్రా నా పెళ్ళం నాలుగు కసులు కసిరితే పెళ్ళం పిలుచుకుంటావా నీకన్నా చీవుడు ముక్కడే నయం కదరా పెళ్ళం వెనకాల దాక్కునే పిల్లి బిత్తరగాడివి నా గురించి నా వయసు గురించి మాట్లాడతావా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎవడికి గొప్పరా పెళ్లిళ్ళ బ్రోకర్ లాగా చేతిలో ఎప్పుడు ఆ దిక్కుమాల సంచి ఒకటి క్షమించండి ఏదో బుద్ధి గట్టిది అన్నాను ఇంక నుంచి మీ గురించి గానీ మీ వయసు గురించి గానీ ఏమన్నావు అసలు నువ్వెవడురా అడ్డమైన కూతురు పోయడానికి చిల్లు పట్టిన స్టీల్ బిందె మొహవాడ ఈగలు పట్టిన పీచు మిఠాయి మొహవాడ తెలిసిపోయిన పాలిస్టర్ గుడ్డ మొహవాడ చిరిగి పట్టిన ఇత్తడి బిందె మొహవాడ చిరిగిపోయిన టెంట్ గుడ్డ మొహవాడ ఏడు వీడు ఏ గిరిపోయాడు ఎర్రేదో లేకపోతే నా పెద్దరికానికి పేరు పెడతాడా వీడు అరేరేరే అసలు సంగతి కనుక్కోకుండానే పంపించేశానే ఎక్కడి పోతాళ్లే రేపు దొరకడు సౌండ్ ఫ్రిడ్జ్ డోర్ సౌండ్ లా ఉంది కళ్ళ నా దగ్గర ఉన్నాయి ఫ్రిడ్జ్ డోర్ ఎవరు తీస్తున్నారు రే చిలకా అయిపోయేవారు నువ్వు చిలక్కడ ఇక్కడ పడుకొని ఉన్నాడు టోర్ దగ్గర ఉన్నారు తెచ్చుకోరేంటి ఏంది ఆవేశం ఏంది ఆగాయితం ఏంటంటావేంట్రా పంట కిందికి రెండు ఆపిల్ పళ్ళు తెప్పించమని చెప్పానా లేదా తెచ్చానత్త ఎక్కడ తగలెట్టావు జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో దాచాను ఫ్రిడ్జ్ లో దాచిన ఏదవ్వి నీ తిండి టైము పగలు 12 గంటలే అనుకుని సిమ్లా యాపిల్ని రేపొద్దున అందంగా పరిచయం చేద్దాం అనుకున్నాను తిండి విషయంలో నీవి రైల్వే టైమింగ్స్ అని ఇప్పుడే కదా తెలిసింది ఏదో అతృత కొద్దీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచేసాను ఇదిగా ఇలా మధ్యరాత్రిలో లేచి
దారి కాచిన దోపిడి దొంగలాగా ఎలా ఫ్రిడ్జ్ మీద పడతావో నాకేం తెలుసు. అఘోరించాలే తాళంది. ఇదిగో అత్త ఇలా అంటున్నాను నేను ఏమనుకోవద్దు. పొద్దు తించి నువ్వు డేగిసాలు డేగిసాలు కడుపులో వేసి నీ పేగులు బాగా ఇబ్బంది పెట్టుంటావు కదా, అవి ఇప్పుడే నిద్రపోయి ఉంటాయి. నువ్వు మళ్ళీ ఆ రెండు ఆపిల్స్ లోపలేసి అటు నిద్ర లేప మాకే. ఒక 10 నిమిషాలు ఉపవాసం ఉంచితే అవేమి అనుకోవత్తా. ఆ రెండు ఆపిల్స్ ని కాస్త సూర్యోదయం చూడండి అత్త. ముందు నువ్వు నోర్మై డ్రామా డైలాగులు తీయో. ఒక టర్న మిగిలిచ్చొత్తా. మూస్తావా తీస్తావా? నువ్వేమీ ఆడపిల్లని అప్పగించట్లేదు. ఏడు మొహ నువ్వు నవ్వుతోయి. మా అత్త హీరోయిన్ కాదు, ఇది టూత్ పేస్ట్ యాడ్ కాదు. ఇంకా తెల్లవారణం లేదు, మూసుకుని పడిగా. ఇలా రేయి పగలు అలుపు ఆయాసం లేకుండా ఓ యజ్ఞంలో లబలబలాడిస్తున్నావు. తిన్నదంతా ఆ బొగ్గలకే పట్టేస్తున్నావు. ఏది ఏమైనా నీ కార్యదీక్ష చూస్తుంటే నీ కాళ్ళ దగ్గర తల కొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. రేపు టిఫిన్ లోకి పెరుగు ఆవడ లేకపోతే నీ దవడ వాచిపోతుంది. నేనెల్లో ఎండల్లో ఇలా మెన్యూ పెంచుకుంటూ వెళ్ళటం ఏం భావ్యంగా లేదు. ఒక ఇడ్లీ తిని మూతి కడుక్కోవడం మా ఇంట వంట లేదు. 4 రకాలు ఉండాల్సిందే. అయితే నేను ఎండాల్సిందేనమాట. అవునే అత్త, అర్ధరాత్రి పూట కూడా అంత బంగారం తెగేసుకుని పడుకోవడం ఈ రోజుల్లో అవసరమనే. ముచ్చం విన్నావా? ఈ దాక మొహంగా ఏమంటున్నాడు? ఇదిగో ముచ్చం మావా, ఇప్పుడు ఎందుకులే గానీ పోయి పడుకోపో. బతికున్నాళ్ళు చస్తూ బతికాడు, ఇప్పుడు చచ్చిపోయి బతికిపోయాడు. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మూతిపళ్ళు రాలిపోతాయి. అరే బెర్రీ సేవం ఉంటాయంటగా. గుడ్ నైట్ అత్త, ఇదిగో ఆ పళ్ళు తిని పళ్ళు దొంగని పడుకో. ఎవరైనా పొద్దున్నే ఒక్కసారి స్నానం చేస్తాడు. నేను ఇంట్లో ఒకసారి, ఆ ఇంట్లో ఒకసారి, మొత్తం 2 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టిన బట్టలేవి బావా? నేనే ఐరన్ చేద్దామని తీసుకెళ్ళాను బావా. ఇచ్చావుగా, ఇంకెళ్ళు. చూసుకొని ఇల్లు, వెనకాల గుమ్మం ఉంది, మళ్ళీ గుమ్మాలు ఇరిగిపోతే మేము బాగా చేయించుకోలేం. పో బావా, నువ్వు నీ జోకులు. ఈరోజు అట్ల తద్దా? కాదు. మరిన్నట్లేంటి? నీకు టిఫిన్ బావా? ఇచ్చావుగా, ఇంకెళ్ళు. దీని సైజులోకి తెచ్చేద్దాం అనుకుంటున్నా నన్ను. అమ్మా ఇంక నా వల్ల కాదు. అయ్యో అదేంటి బాబా వదిలేసావు? నేను తిన్నాను, తిన్నానులే కానీ మిగతాయి తీసుకెళ్ళి. నేను తినేస్తానులే, ఇదిగో కాఫీ. నా తల్లే. ఏంటి బావా అలా చూస్తున్నావు? కాళ్ళ కింద చక్రాలు ఏమన్నా ఉన్నాయోనని. కాళ్ళకి చక్రాలు లేవు బావా, కానీ మనసులో నువ్వు అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం ఉంది. చచ్చాం, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నేనంటే అంత ఇష్టమా? చెప్పాగా బావా, నువ్వు అంటే చెప్పలేనంత ఇష్టం అని. చెప్తేనేగా తెలుస్తుంది. ఇష్టం చెప్పేది కాదు బావా, చూపిస్తే తెలిసేది. షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తున్నట్టుంది. డిటెక్టివ్ నారదా సినిమాలో లాగా 4 పిచ్చి పిచ్చి ప్రశ్నలేసి కన్ఫ్యూజ్ చేసి పంపించేద్దాం. సీత, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు టకా టకా మన సమాధానం చెప్పాలి. టకా టకా మన చెప్పాలా లేదా కరెక్ట్ గా చెప్పాలా బావా? కనబడదు గానీ ఇది పెద్ద ముదిరే. కరెక్ట్ గా చెప్పు చాలు. అయితే అడుగు బావా. ఆడవాళ్ళకి ఉండకూడని మానం. అనుమానం. భార్యాభర్తల మధ్య ఉండకూడని టాకులు. టిక్ టాక్లు? ఏంటి బావా అలా చూస్తున్నావు? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఆడవాళ్ళు వాడకూడని కారం. అహంకారం. పరిచయం లేని వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకునేది ఏంటి? చిరునవ్వు. ఎదుటి వాళ్ళు అడగకపోయినా మనం ఇవ్వాల్సిందేంటి? గౌరవం. మొగుడికి మగాడికి తేడా ఏంటి? తేడా. ప్రియురాలికి పెళ్ళానికి మధ్య ఉన్న తేడా ఏంటి? పెళ్ళం పోరుగాలి, ప్రియురాలు పైరగాలి.
ఓహో బానే ఉంది నాలెడ్జ్. మనిషి ఎక్కడ ఆగాలి? కామా దగ్గర. భర్త మాట భార్య వినాలా, భార్య మాట భర్త వినాలా? ఎవరి మాట ఎవరైనా వినొచ్చు, కానీ బయట వాళ్ళు వినకుండా చూసుకోవాలి. చివరి ప్రశ్న, కోడి ముందా గుడ్డు ముందా? చివరి ప్రశ్న అని చెప్పి రెండు ప్రశ్నలు అడిగేశావేంటా? అమ్మో, ఇది మనం అనుకున్నంత తింగరదైతే కాదు. సరే, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. కోడి ముందా గుడ్డు ముందా? మనిషికి ఏది తినాలనిపిస్తే అదే ముందు. ఎందుకంటే మనిషికి తెలుసుకోవాలనే అవసరం కంటే తినాలనే అవసరమే పెరిగిపోయింది. దీనికి సామాజిక స్పృహ కూడా చాలా ఉంది. పట్టించుకోకపోతే వదిలించుకోవడం కష్టం. పట్టించుకొని వదిలించుకోవాలి. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? కరెక్ట్ గా చెప్పానా? నువ్వు నాకు అర్థమయ్యేలాగే చెప్పావులే. అర్థం చేసుకున్నందుకు థాంక్స్ బావ. నేనే థాంక్స్ చెప్పాలి. సరేలే గాని నాలో నీకు నచ్చిందేంటి? చాలా ఉన్నాయి బావా, అన్ని చెప్పేయమంటావా? ఇప్పుడు అన్ని వినే టైం లేదు గాని కొన్ని చెప్పు చాలు. అమాయకంగా పలకరించే నీ కళ్ళు, తిరిగేసిన ప్రశ్న గుర్తు లాంటి నీ ముక్కు, నానమ్మ వేసిన ఉయ్యాల లాంటి నీ పెదవులు, చివరిగా ఏ ఆడపిల్లైనా కోరుకునేలా నీ మనసు. సీత, నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పావు. సారీ సారీ, నేనంటే నీకెంత ఇష్టమో చెప్పావు, కానీ నువ్వంటే నాకు కూడా ఇష్టం కలగాలి కదా. నీకోసమే బతుకుతున్న దాన్ని చావడం తప్ప నువ్వేం చెప్పినా చేస్తాను బావా. చెప్పు బావా. అంత సాహసాలే వద్దు గాని నేను ఒకటి అడుగుతాను, నువ్వేమనుకో కదా. అడగకపోతేనే నేను ఫీల్ అవుతాను. ముఖ్యంగా మీ నాన్నమ్మకు చెప్పకూడదు. అయ్యో బావా, ఏంటి నువ్వు? ఒట్టు ఒట్టు. అదేం లేదు, నువ్వు కొంచెం బొద్దుగా ఉన్నావు. బామ్మ కొంచెం ముద్దు చేసింది. కొంచెం కాదు, చాలానే చేసింది. నువ్వు కొంచెం స్లిమ్ అయితే చూసేవాళ్ళకి మన ఇద్దరి జంట బాగుంటుంది కదా. ఓ సిని, ఇంతేనా? చిటికిలో స్లిమ్ అయిపోతా? ఆహా, చిటికిలో అవసరం లేదు, నిదానంగా అవు చాలు. తొందరలోనే స్లిమ్ అయ్యి సైజ్ 0 సీతను చూస్తావు చూడు బావా. మరి నువ్వు ఆ పనిలో వెళ్ళు వెళ్ళు. ఈ రోజుల్లో మనిషి మాటను కంట్రోల్ చేసుకోగలడు, కానీ నోటిని మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ సీత స్లిమ్ అయి రావాలంటే తక్కువలో తక్కువ 7-8 నెలలైనా పడుతుంది. ఈలోపు సీతకి నెమ్మదిగా నిజం చెప్పేస్తా. ఎలా ఉంది ఐడియా? పోలా, అద్దరిపోలా. జంతికలు చాలా బాగున్నాయి రా. కేజీ 300 కరకరలు ఆడకుండా ఉంటాయి. అమ్మగారు, అమ్మగారు. ఏరా దివానో? నా పేరు దివానం కాదు అమ్మగారు, దివాకరం. పేరు దేముంది లేరా? బట్టలు చక్కగా ఇస్త్రీ చేసావా లేదా? చేశాను అమ్మగారు. సీత ఇలారా. ఆ ఏంటి నానమ్మా? వీడు బట్టలు తీసుకొచ్చాడు, లెక్క పెట్టుకొని తీసుకో. ఇదిగో సీతమ్మ గారు, రేపు ఇంటిని చక్కదిద్దేది మీరే. మామ లెక్క కూడా ఒకసారి తేల్చేయండి. నా లెక్క తేల్చడం ఏంట్రా తింగరాదమ్మా? అదే గారు, మీ వడ్డీ లెక్కలకు సహాయం చేయమంటున్నాను. అలా ఏడు. ఇదిగో మాకు దిక్కుమాల లెక్కలన్నీ అవసరం లేదు, కానీ సీత నువ్వు పద్దు చూడు. పెద్దమ్మా కాఫీ తీసుకో. వీడు కూడా తీసుకురావే. అమ్మగారు ఈ ఇంట్లో టీనా? వద్దమ్మగారు, మేము నీకు విషయం ఇవ్వట్లేదురా, కాఫీ ఇస్తున్నాం. అన్నపూర్ణ, ఆ డబ్బాలో కొబ్బరి లజ్జులు జంతికలు ఉంటాయి, తీసుకొచ్చి ఇవ్వు వీడికి. కొబ్బరి లజ్జులా? అది లక్ష్మీపతి గారు ఎదురుగా ఎన్ని పూసలు లూజ్ అవుతుందండి. ఏడ్చాడు, మా గోదావరి వాళ్ళ మర్యాదలు మర్చిపోయాడు యదవా. అన్నపూర్ణ నువ్వు వెళ్ళి తీసుకురావే. ఎక్కడైనా అట్ట సొమ్ము అల్లుడు దానం చేస్తాడు, ఈ ముసల్ది రివర్స్ లో అల్లుడు సొమ్ము అత్త దానం చేస్తుంది. ఈ తింగర్ది టిఫిన్ తీసుకుని తెచ్చిచ్చేసింది. తర్వాత తింటాలేమ్మా. నీ బొంద, తర్వాత తింటే టీ ఎప్పుడు తాగుతావు? చేతులు వణుకుతున్నాయేంట్రా? భయంగా ఉంది అమ్మగారు. నువ్వు తింటానికి భయపడుతున్నావా, లేకపోతే వీడిని చూసి భయపడుతున్నావా? ఏరా, ఇంటికి వచ్చిన వాళ్ళకు కనీసం కాఫీ నీళ్లు కూడా బావా. ఎందుకేమను, ఇప్పుడు నేనేమన్నానని? ఎరా దివాకరం, నేనేమన్నా ఆపేనా? తినమని కదా చెప్తున్నాను. నేను మీరు తినమంటున్నారయ్యా? అవునరా, మీరు నిజంగా మారిపోయారా? మీరు మారిపోయారా అని కాదురా, మారిపోయారా అనాలి. మీరు మారిపోయారా గారు? ఇంకొంచెం గట్టిగానరా. మీరు మారిపోయారా గారు? ఇంకొంచెం గట్టిగానరా. మీరు మారిపోయారా గారు? ఇంకా కొంచెం గట్టిగానరా. మీరు మారిపోయారా గారు? ఎవరిక్కడ మారిపోయింది? ఇదేంటి ఈ టైంలో వచ్చింది? అసలు వీళ్ళిద్దరికి లింక్ ఎప్పుడు కుదిరింది? రా భాగమతి, వచ్చి కూర్చో. ఆవిడ మన ఇంట్లో కూర్చోదులే అత్త. ఎందుకు? చీర నలిగిపోద్దని. నలిగిపోతే ఇస్త్రీ చేయడానికి ఉన్నాను కదా. నువ్వు నోరు ముయ్యరా గార పళ్ళ దివాకరం. మీ ఆయన దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు 1 కిలో ఒంటె మాంసం తెమ్మని చెప్పవే. దీని పిచ్చి తగలయ్యా, ఒంటె మాంసం కూడా వదలట్లేదు ఇది. ఆయన దుబాయ్ నుంచి రావాలి కానీ కిలో ఏ కర్మ, ఏకంగా ఒంటి పెట్టను.
వంటంటే గుర్తుకొచ్చింది. వంటేం చేసావే కళ్ళగొట్టాల భాగమతి. ఇవి కళ్ళగొట్టాలి కాదు బామ్మగారు, బైనోకర్. ఏదో ఒకట్లే వంటేం చేసావో చెప్పి తగలడు. సాంబార్ తినబుద్దేసింది, అలా మార్కెట్ కెళ్ళి కాళ్ళు సాగుతాయి కదా, మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని వచ్చినా. అవునత్త, మార్కెట్ చాలా బాగుంటది, పోయి చూసిరాపో. పండగ పూట పచ్చడి మెతుకులా అని వర్షాకాలంలో సాంబార్ ఏంటే, వాటంగా ఏట మాంసం వండు తినాలి గాని. రాత్రి ఆ పొద్దుట అదే తిన్నాను మామగారు, మొహం మొత్తేసింది. కానీ సాంబార్ తింటే సర్దుకూడదని కందిపప్పు కోసం బయలుదేరాను. మీ నాత రారాదు. ఏ మాత్రం కొనేస్తాం ఏమిటి మార్కెట్ లో? ఏం కొంటాను, పావు కిలో కందిపప్పు కొంటాను అంతే. పావు కిలో కందిపప్పు కోసం 10 కిలోమీటర్లు నడిపిస్తావా? ఏం అక్కర్లేదు అన్నపూర్ణ, మన ఇంట్లో కందిపప్పు ఉంది కదూ. కందిపప్పు ఏంటి మా ఇంట్లో, ఎందుకుంది కందిపప్పు? కందిపప్పు అయిపోయింది కదా, కందిపప్పు లేదు కదా. నువ్వు అఘోరిస్తావే, అడిగింది మీ ఆవిడ్ని. నిన్నే తెప్పించాం పెద్దమ్మా. ఏరా తీసినారు చచ్చినాడా, లేదని చెప్పిస్తావే? ఇంకా మారలేదా నువ్వు? ఎందుకు మారలేదు, నిన్నటించి పంటికే కాదు కంటికి కూడా కందిపప్పు కనిపించలేదు, అందుకే లేదు అనుకున్నాను. కందిపప్పు సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలా? సాంబార్ కాయాలంటే కందిపప్పు ఉండాలి, తర్వాత చింతపండు ఉండాలి, టమాటా ఉండాలి, ఎండుమిరపకాయలు ఉండాలి, అందులోకి కరేపాకు ఉండాలి, సాంబార్ లోకి కాస్తంత ఇంగవ లేకపోతే సాంబార్ ఏం బాగుంటుంది చెప్పు. అసలు ఏమున్నాయని సాంబార్ తిందాం అనుకున్నా. ఏరా నువ్వు ఇంకా మారినట్లేదు. ఇది అనుపూర్ణ, సాంబార్ లో వేసుకోవడానికి గ్లాసు నీళ్లు కావాలి కదా, అవి కూడా కలిపి అన్ని ఇచ్చేసి. నీళ్ళు వద్దులేండి, ఇంట్లో ట్యాంక్ లో నిండుగా ఉన్నాయి. నువ్వు తేమ్మా. ఇది అనుపూర్ణ, ఇది తీసుకెళ్ళు. నీ స్నేహం ఇకరాను అని కరిగే కలగాయినా మనసంతాను. మీరు ఇంతగా మారిపోయారా లక్ష్మీపతి గారు, నేను నమ్మలా పోతున్నాను. పరిస్థితులు బట్టి కొన్ని కొన్ని నమ్మాలి బాగుమతి గారు. నీకు గొప్ప సాంబార్ పెట్టానే వస్తాను సాంబార్ కష్టాలు వేడివేడిగా. అమ్మగారు నీకేం కావాలరావు, మజ్జిగలకు నలుచుకోవడానికి ఉల్లిపాయ లేదండి. అన్నపూర్ణ వాడికి ఒక కేజీ ఉల్లిపాయలు ఇచ్చి పంపి. పూట పెరగనోళ్ళకి కేజీ ఉల్లిపాయలు ఎందుకు అత్త, రోజుకి ఒకటి చొప్పున తింటాడరా. ఒరే లక్ష్మీపతి, నమ్ముకున్న వాడికి ఇచ్చినప్పుడేరా దాచుకున్న దానికి విలువ. నువ్వు చెప్పిన తర్వాత తెలిసిందత్త. వెళ్ళవే అన్నపూర్ణ, 1 కిలో ఉల్లిపాయలతో పాటు మొన్న కొత్త ఆవకాయ తీసి పెట్టాంగా, అది కూడా ఇచ్చేయి. బావా నేను విన్నాను నిజమేనా? ఏం విన్నావురా? పెద్దమ్మ దివాకరం గారికి కొబ్బరి లౌంజులు చెకోడీలు ఇచ్చిందటగా. వాడికి ఇవ్వాల్సిన బాకీ కూడా వడ్డీతో సహా ఇప్పించేసి చీటీ కూడా వేయించేసుకుందరా. బాగమతికి కందిపప్పు ఇప్పించిందంట. కందిపప్పే కాదురా, సాంబార్లో కావలసిన సరుకులన్నీ ఇప్పించేసింది. ఏ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి నీ ఆస్తి కూడా రాయించేసుకుందాం అనుకుంటున్నావా? అర్రే ఎర్రేది పని, ఈ ఐడియా నాకెందుకు? తట్టించుకోకు, ఇప్పుడే మట్టిలో కలిసిపోతావు. ఆ విషయం పెద్దమ్మతో ఒకసారి మాట్లాడు. తీసేయి, ఆస్తి రాయించుకోవాలన్న ఆలోచన నీ మనసులోంచి తీసేయి. బావా ఒకసారి పెద్దమ్మతో మాట్లాడి. నువ్వు తీసేస్తావా లేదా నీ కపాలంలో ఉన్న కంత్రి ఆలోచనల్ని నా చేతులతో డబ్బమూత తీసినట్టు తీసేయమంటావా? వద్దులే బావా, ఆ సరే కాని బావా, పెద్దమ్మ చెప్పినట్టు దానాలు చేసుకుంటా పోతే నీ పరిస్థితి ఏంది, నిన్ను నమ్ముకున్న నా పరిస్థితి ఏంది? పాత సినిమాలో గుమ్మల్లాగా పిసుకోవడం కాదు బావా, నా పెళ్లినాటికి కనీసం చేతిలో తలమరాల గింజలైనా ఉంచుతావా ఉంచవా? ఇప్పటికే నువ్వు మారిపోయావని కుక్కలు దొడ్డంతా కూడాయి కూస్తుంది. నీ పిసినారితనం మీద గౌరవంతో, నా ఆరోగ్యం మీద నమ్మకంతో నా ఆస్తులన్నీ నీ చేతిలో పెట్టాను. పాడిసుందరమ్మ పిత్తనానికి నా ఆస్తులన్నీ ధారపోస్తే నేను ఎప్పటికీ అడుక్కు తినాలి.
అందుకే ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? సుందరమ్మని చంపేస్తా. పిసినారి మారడం అంటే కూనికూర అవడమా? జైల్లో పెడతారు బావా నిన్ను. ములాఖాతులో కలవడానికి నా చేతిలో పాలు కూడా ఉండదు. యావజ్జీవం వేయించుకొని జీవక్షేమంలా జైల్లో పిసినారితనంగా బతకడం కంటే డైరెక్ట్గా ఉరిశిక్ష వేయించుకుంటే ప్రశాంతంగా పనైపోతుంది. ఇలాంటి మురిగిపోయిన మెరుపు కలల కన్నావంటే వాళ్ళు కాదురా, నేనే నీకు ఊరేసేస్తా. చంపడం అంటే డైరెక్ట్గా కాదురా, చేతికి మెట్టంటకుండా చంపేస్తా. అలా ఎలా బావా? తిండి పెట్టి. తిండి పెట్టి చంపుతావా? తిండి పెట్టలేక నువ్వు చేస్తావు, పెద్దమ్మ చావదు. ముసలి దానికి తిండి పిచ్చి ఉంది కాబట్టి కాదనకుండా తినేస్తుంది. పైసా పని లేకుండా కూర్చొని తింటే ఎలాంటి వాళ్ళకైనా షుగరు బీపీ లాంటి సాంప్రదాయ కుటుంబ రోగాలు వస్తాయి. అక్కడితో ఎవరో కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత ఏది తినకూడదో అది మాత్రమే పెడతాం. షుగర్ ఎక్కువై సైలెంట్గా కిడ్నీలు కొట్టేస్తాయి, బీపీ పెరిగి గుండె గులాబ్ జామ్ అయిపోతాయి, ఫైనల్గా పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోద్ది. సేవలు చేయలేక నువ్వు చావాలేమో. అంత సేవ చచ్చున్నావా? ఇవ్వాల్సిన మందులు ఇవ్వకుండా ఉంటే ఎవ్వరూ సులువుగా తేలిపోతాయి. ఎలా ఉంది ప్లాను? నచ్చిన ఫుడ్ పెడుతున్నావు కాబట్టి నీకు పేరు వస్తుంది, ముసల్దానికి రోగం వస్తుంది, అక్కడికక్కడే చేస్తుంది. ఆహా, ఏం బుర్రబావా. మరేమనుకున్నావరా ఈ లక్ష్మీపతి అంటే? బావా, అలాంటి ప్రయోగం ఏమన్నా ఉంటే నా మీద చేయి బావా. నీ పిసినారి తిండి తిని కాకిలా కలకాలం బతికే కన్నా అన్ని తినేసి అంశాల ఒక్కరోజులో పోతాను. ఇలాంటి పిచ్చి పిచ్చి నాన్ వెజ్ కోరికలు కోరావంటే నీ తోడే కోసి నీ మెళ్ళలో వేసేస్తా. అది వాసం చూసుకుంటూ ఉట్టన్న తినేయి. రేపటి నుంచి ఆపరేషన్ సుందరకాండ మొదలై అనతి కాలంలోనే సుందరమ్మ కర్మకాండ జరిగిపోవాలి. సుందరమ్మ కర్మకాండకు ఓ ఓ ఓ సందడి ఓ ఓ ఓ ఓ.